ఈ రోజు పంచపటాకాలో ది టాపిక్ ఇస్ మనం చేసే ఎలాంటి పనులకు మెషిన్స్ ఉంటే బాగుండే అని మనకు అనిపిస్తుంది. అరే నేను ఎగ్జాక్ట్లీ నన్ను నేను ఒక 10 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్టున్నదిరా నేను చూస్తుంటే. ఏం మాట్లాడుతున్నావు, ఆయన ఇంకా హ్యాండ్సమ్ ఉన్నాడు. నేను కూడా 10 ఇయర్స్ బ్యాక్ హ్యాండ్సమ్ గానే ఉండే అంటున్నా. ఇప్పుడే నా పేరు మొకేష్. సరే ఆన్సర్ చెప్పు. గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడడానికి దాన్ని మెయింటైన్ చేయడానికి ఒక మిషన్ కావాలి. అరే ఏమన్నా ఆన్సర్ అరే సూపర్ రా. అలా ఎలాగ్రా, మేము మీకోసం ఎంత చేస్తాం తెలుసు అసలు. యశ్వంత్ చెల్లమలేసింది. బట్ యు బోత్ లుక్ లైక్ ట్విన్స్. తిరునాళ్ళు తప్పిపోయిన తమ్ముడా? కాదు అన్నయ్య. అన్నయ్య ఒకసారి నువ్వు ఇట్లా చెల్లమ్మా అను. ఒకసారి యశ్వంత్ నువ్వు చేసే కంటే ముందు చేస్తే ఇలా ఉండాలి అని అనిపించేలా చేస్తాడు మా రాజ్ మా చిట్టి. చిట్టి ఎక్స్ప్రెషన్ కింగ్ లే. రెడీ 3 2 1 యాక్షన్. చెల్లమ్మా చెల్లమ్మా. అన్నయ్య ఎందుకు వచ్చినావు చెల్లమ్మా అన్నట్టు. యేసు యేసు అరే చెల్లమ్మ చెల్లమ్మ చెల్లమ్మ. చెప్పమ్మా. చదువుకుందుకు ఎగ్జామ్ రాసేందుకు మెషిన్స్ ఉంటే బాగుంటుంది. అయినా మీకు చదువు ఎందుకు, నన్ను హ్యాపీగా పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతారు కదా. వద్దు, మరి మేము కూడా ఈ మధ్య చదువుకొని ప్రయోజకులై కలెక్టర్లై సంపాదిస్తున్నామే. అందుకేమి ఇట్లా ఇస్తున్నాం బిచ్చపోర్లాగా. ఓకే నెక్స్ట్ పేషెంట్. దిస్ ఇస్ వేదాంత్. వేదాంత్ హై టుఫ్లీ. టుఫ్లీయా? టుఫ్లీ చెప్పు అన్న. ఫోన్ కి ఎట్లా బ్యాటరీ లో ఆడుతున్నా మళ్ళీ ఛార్జింగ్ పెడతాం కదా, మనం కష్టపడి అని లేకపోతే మన కష్టం బాగా నైట్ కష్టపడినప్పుడు మళ్ళీ ఛార్జింగ్ చేయడానికి ఓ ఛార్జర్ కావాలన్న. మీ ఆన్సర్ మమ్మల్ని చూసి మా కష్టాన్ని చూసి చెప్తున్నాం కదా. అంత లేదు, వాళ్ళిద్దరు సీమ మక్క కాదా, నీ కష్టం ఎక్కువ. నేను అతిథి దేవోభవ నిన్ను లేపిన చూడు, నా చెప్పు కూర్చో. కానీ ఏదో రోజు కింద పడేటప్పుడు నేను పట్టుకుంటారా నిన్ను? నేను ఎవరన్నా ఆంటీ ముందుకెళ్ళి నించుంటే నేను వాళ్ళ హస్బెండ్ గా మారిపోయి మిషన్ కావాలనుకుంటాను. ఏ ఆంటీ అయినా సరే. ఏదన్నా ఆంటీ అన్న. అక్కడ షకిల్ ఆంటీ ఉంటే మనం మంచి పనికొచ్చే చేయండి రా, అట్లాంటి చేయకండి. అందుకే పనికొచ్చేవే కదా, మా అన్నతోనే ఉంటాను. కర్మరా బాబు. నిన్ను కలుపుకున్నాడు చూసినావా, ఇలాంటి ఆన్సర్లు చెప్పి నన్ను కలుపుకుంటారేదా బాబు. నెక్స్ట్ పేషెంట్. దిస్ ఇస్ విశాల్. హాయ్ విశాల్. నీకు యశ్వంత్ లో బాగా నచ్చిన పాయింట్ ఏంటి? క్యాప్ బెల్ట్ పెట్టుకోవడం ఇష్టం అన్న. అది ఆయన తల ఆడలేదు ఇన్కాల్ ఉందని. మరి మా చిట్టిలో చెప్పడానికి టైం పడుతుంది, 1 by 1 చెప్పురా. డ్రెస్సింగ్ స్టైల్ అంటే ఇష్టం. నేను ఎప్పుడు బట్టలు ఇష్టం అంతే అన్న, ఏం లేదు. నేను రెడీ అయినాను రా. డ్రెస్సింగ్, షూస్, స్మైల్, హెయిర్, చీక్, లిప్స్టిక్ కొంచెం పోయింది, రెడీ అయ్యింది. చెప్పనా అన్న, వాష్రూమ్ వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోనికి మిషన్ ఉంటే బాగుంటుంది. అదేం చేస్తుంది వచ్చి ఆ మెషిన్ పక్కన వచ్చి ఆపుకో ఆపుకో. లాస్ట్ ఆన్సర్. వాటర్ ని ఆల్కహాల్ గా కన్వర్ట్ చేయడానికి ఒక మెషిన్ ఉంటే బాగుంటుంది. యశ్వంత్ నువ్వు చెప్పు, ఎలాంటి సందర్భాల్లో నువ్వు చేసే పనులకి ఏదైనా మెషిన్ ఉంటే బాగుండని అనిపిస్తుంది? డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. కానీ ఒక్కటి మాత్రం మనమే వేసుకోవాలరా, ఏ మెషిన్ వేయద్దు. అది కూడా అది మెషిన్ అప్పుడు మనం ఎట్లున్నప్పుడు మెషిన్ చిట్టి మసీదు వస్తే ఎర్రర్ ఎర్రర్. చిట్టికి అయితే ఒక మెషిన్ సిగ్గుపడకుండా మాట్లాడడానికి కావాలి, ఎందుకంటే నువ్వు మాట్లాడవు కాబట్టి. మాట్లాడు బయట ఎంతమంది. చెప్పు సార్. రవి గారు శ్రీముఖ్ లాగా మంచిగా యాంకర్ చేసి మిషన్ కావాలి. అంటే మళ్ళీ మిషన్ అన్నాడే, అంటే వాళ్ళు మీలా అవ్వాలనుకుంటారు కదా. రవి శ్రీముఖిని డెవలప్ చేసి మెషిన్స్ కాదు. అవును.
అంత పర్లేదు, నువ్వేం చెప్పిందో నాకు అర్థం కలగాని, నువ్వు మాట్లాడుతున్నప్పుడు నాకు నచ్చింది. అన్ని బుల్లెట్లు ఉన్నాయా?